హాయ్ అమ్మా, చెప్పండి. జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి. నేను 87 సచివాలయంలో వాలంటీర్గా చేస్తున్నాను. చాలా బాగున్నాయి. అంతకుముందు పెన్షన్ వచ్చేసి అందరూ ఇక్కడ చుట్టుకుంటలో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ముసలోళ్ళు వయసోళ్ళు అందరూ పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 4 or 5 డేస్ పట్టేది. కానీ జగన్ గారు వచ్చాక వాలంటీర్స్ కూడా ఇంటికి వెళ్ళి మార్నింగ్ 6 కల్లా అందరికీ పెన్షన్ ఇచ్చేస్తున్నారు. 1st తారీఖు అయిపోతుంది. అంతకుముందు అయితే 10 డేస్ పట్టేది. చాలా బాగుంది. సోమరిపోతలు అవుతున్నారంటే సోమరిపోతలు ఎలా అవుతారు? జగన్ గారు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ చేత ఇస్తున్నారనుకోండి, 18,500 ఇస్తున్నారు. ఆ అమౌంట్ ఏం చేస్తున్నారు? లేని లేడీస్ అందరూ కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగుండిద్ది, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి అనేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. దాని గురించి అర్థం చేసుకునే వాళ్ళు చెప్పే వర్డ్స్ అన్నీ కూడా సోమరిపోతుతనం, ఇలాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్ గా 2-3 పార్టీస్ కలిసి ఆయన ఇట్లా ఫేస్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక్కడే నిలబడి గెలవగలంటారా వీళ్ళతో పోటీ పడి? ఇంతమంది సపోర్ట్ ఉంది కదా లేడీస్ సపోర్ట్, ఈసారి కూడా కన్ఫామ్ గా జగన్ గారే వస్తారు. పథకాలు అనేవి సోమరిపోతనం అనేది ఏం లేదు. సో మనం అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి అని మనకి 3,000 ఇచ్చారు. అది సంబడి పర్సన్స్ వరకే అందింది. కానీ జగన్ గారు ఏం చేశారు, నిరుద్యోగులందరూ కూడా వాలంటీర్స్ అని చెప్పి 5,000 సాలీ ఇచ్చి మళ్ళీ ఇయర్లీ బెనిఫిట్. అవును, ఎవరి లైన్లో వాళ్ళు వాలంటీర్స్ ఉంటున్నారు, 5,000 సాలీ ఇస్తున్నారు, ప్లస్ ఇయర్లీ మనకేంటి అవార్డ్స్ అనేసి 10,000, 20,000 అలా అవార్డ్స్ ఇస్తున్నారు. అలా కూర్చోబెట్టి సాలీస్ ఇచ్చే బదులు ఇలా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కదిలి ఇచ్చేసి వాళ్ళు ఉన్నటువంటి యూనిటీని కానీ ఇలా వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కదా. సో మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు రీసెంట్గా, నిరుద్యోగులకు 3,000 ఇస్తాను, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను, ఇలాంటి మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మరి ఇప్పుడు జగన్ గారు ఇస్తే శ్రీలంక అవుతుందని చెప్పారు, ఈయన కూడా అదే పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎవరు ప్రభుత్వంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, దానికి మనం కామెంట్ చేయడానికి ఏముండదు. అతను వచ్చినప్పుడు అతను చెప్పేదాన్ని ఫాలో అవుతాం అంతే, నో కామెంట్స్. సో ఇప్పుడైతే జగన్ గారి గవర్నమెంట్ మీకు నచ్చింది? జగన్ గారి గవర్నమెంట్ నచ్చింది, పథకాలన్నీ బాగున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా మందికి మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. చాలామంది తింటని తిండి లేక ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చదివించుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారు ఇచ్చేటువంటి ఫీస్ రీఎంబర్స్మెంట్ కానీ అలాగే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ఈ అమౌంట్ ద్వారానే పిల్లలు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఒక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంత లేని వాళ్ళు కూడా ఈవేన్ ఒక మాజెడ్డి గురువయ్య అనే డిగ్రీ కాలేజీలో నేను పార్ట్ టైమ్గా చేసుకున్నానండి. అందులో ఒక పని మనిషి కొడుకు ఇళ్లలో 10 ఇళ్లలో పని మనిషిగా చేస్తుంది వాళ్ళ మదరు. ఆ అబ్బాయి వచ్చి అమ్మబడి అమౌంట్తోనే అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు, కానీ మంచి ఇంటెలిజెంట్ ఆ అబ్బాయి. సో ఇవన్నీ బెనిఫిట్సే కదా పథకాల వల్ల. ఇలా చదువుకోవడం వల్ల అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం కదా. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా నాకు ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అది కావాలి ఇది కావాలి అనుకోకుండా వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే జగనే వస్తారనుకుంటున్నా, సీట్ల గురించి అయితే నాకు నో ఐడియా.